మీకు తీరని కోరిక ఏదైనా ఉందా? ఎందుకండి, ఇన్నేళ్ళకి ఇంకా తీరని కోరిక అంటే ఫలానా చేయాలి, నేను చేసి ఉంటే బాగుండేది. నాకు ఒక ట్రస్ట్ మీదేనండి. ఆ ట్రస్టే, ఇంకా అదొక్కటే లేదు. అది బాగుపడి అందరు బాగుంటే నాకు అంతే చాలండి. అదే నా గుణం అంతే. అదే ఇంకా ఇక్కడ బాగుపడాలి. అయ్యో అయ్యో పాపం ఆడాలా, విడిపోతున్నాడే, 10 రూపాయలు ఇద్దామా, ఇప్పుడు ఉన్నది నా దగ్గర ఇచ్చేస్తాను, రేపు నా దగ్గర లేపితే. అవును, అది కూడా ఆలోచించానండి. చెడు అలాంటిది అలాంటి కూడా రామారావు గారికి. అవును, చాలా మంచి గుణం అయింది. అవును, అంత మంచివాళ్ళు పనికిరారు కదండి. అదే అదే ప్రజలకి చరిత్ర సృష్టించారు కదండి. ఆయన చరిత్ర సృష్టించారు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆయనకంటూ ఒక ఒక పేజీని సృష్టించుకున్నారు ఆయన చరిత్రలో. ఏమైనా చేయగలరండి ఆయన. డ్యాన్స్ ఆడారు, నర్తనశాలలో డ్యాన్స్ ఆడలా? అవును, మరి ఎవరు ఆడతారంటే బ్రహ్మన్నల పాత్ర వేసి ఆయన, ఈయనకి ఈయనే ఆయనకి ఆయనే, ఇద్దరు రెండు రథాలండి. అదే రథం నడిచింది రెండు చక్రాల మీదే. అంతే కరెక్టే. మోహన్ బాబు గారు ఉన్నారు, శోభన బాబు గారు, అంటే చాలా మంది ఉన్నారు, కృష్ణ గారు, వారు వాళ్ళ దాంట్లో తిట్టడం వాళ్ళనే ఫాలో అయ్యారు. వీళ్ళు కూడా మెయిన్ వాళ్ళిద్దరేనండి, వాళ్ళని అందరూ ఫాలో అయ్యారు. కరెక్టే. అదే ఇప్పుడు అందరూ సుశీల పాటలు పాడటం లేదా? అదే అవును, చాలా మంది వచ్చేసారు కదా. అదే అది మరి నా సొంతం ఏం కాదు కదా, ఎవరో వాళ్ళు ఇచ్చిన చూను నేను పలికించుకున్నాను. హీరోయిన్స్ వాళ్ళు నాకు పేరు తెచ్చారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. హీరోయిన్స్ అందరికీ ధన్యవాదాలు, ఆశీస్సులు. పాడిన పాట వాళ్ళు పాడడం పెద్ద నాకు ఒక పెద్ద పేరండి. అదే ఇప్పుడు అహనా పిల్లంటే చాలండి నాకు. అమెరికా వెళితే అందరూ అహనా పిల్లంటే పాడమన్నారు. సావిత్రి గారి అవును, ఏమిటా పాడదు, అన్యాయం. రంగారావు గారు కూడా లిప్పు పెట్టించారు. అవును, చాలా మంచి పాట, భలే తీశారు అది. అక్కడే స్టార్ట్ అయింది నా స్టార్ట్, అక్కడే అయింది. వాహిని, విజయవాహిని, విజయవాహిని, అన్నపూర్ణ పిక్చర్స్ రికార్డింగ్స్ అంతా అక్కడే అయింది. జమున గారు ఆయన ఓ మహత. ఒకసారి పాట మర్చిపోయి వెళ్ళిపోయినాను, సాయంత్రం వచ్చి మా నాయనగారికి చెప్తున్నారు, పాట కూడా తీసుకురాలేదు నేను కూతురు అన్నాడు. పాట మర్చిపోయి వచ్చిందండి, చాడి చెప్పారు. అప్పుడు మా నాన్నగారు వచ్చారు ఇక్కడికి మెడ్రాస్కి. అంటే కొంతమందికి మధుసూదన్ రావు గారు గాడ్స్ ఫాదర్ అండి ఆయన. అటు రామారావు గారు కాదు, అటు నాగేశ్వరరావు గారికి కాదు, అందరికీనండి. నాకు మాత్రం నిజంగానే. అదే మా ఇంట్లో బాగా పాడతారు, తమ్ముడు చెల్లెలు అందరూ ఉన్నారు. వాళ్ళు ట్రై చేద్దామని ఎంతో చేసే వాళ్ళు బెదిరిపోయారు. ఆ చెల్లి ఇంకా హైదరాబాద్లో ఉంది, మా వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉన్నారండి. అక్కడ అలవాటు అయిపోయింది చదువులకి, అలాంటి వెళ్ళి అక్కడే వాళ్ళకి అలవాటు అయిపోయి. ఆ కొడుకు కోటలు అందరూ అక్కడే ఉన్నారు పిల్లలు.